ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను నిర్మ. ఇప్పుడైతే మనం ప్రస్తుతము ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఉన్నాము అని చెప్పుకోవడం కంటే గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి దగ్గర ఉన్నామని చెప్పుకోవడంలో అసలు సందేహమే లేదు. ఎందుకంటే ఈ తరంలో ఉన్న ఈ మనుషుల గురించి, ఈ మనుగడ గురించి వేద వేదాంతాలు తెలిసిన గొప్ప మహానుభావుడి దగ్గర మనం ఉన్నాము. తమరు ఎవరో కాదు, రాధా మనోహర్ దాస్ గారి దగ్గర ఉన్నాము. మరి ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న మనుషులు, వాళ్ళ పద్ధతులు, అలాగే కొన్ని మన కల్చర్ గురించి కూడా ఎన్నో చెప్పడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మరి గురుజీ నమస్తే. గురుజీ, ముందుగా మీకు ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని కలిసినందుకు ఈరోజు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు స్వామి? హరే కృష్ణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణమ్మ. నిర్మల, నిర్మలమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య ముఖారవిందాన్ని, ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చేసుకుని నిర్మలమైనటువంటి ప్రశాంత వాతావరణంలో మనం ఉన్నాం. హిట్ అంటే అర్థం ఏంటమ్మా? సూపర్ హిట్ సార్, ఏదైనా విజయం, ఏదైనా సరే విజయాన్ని కలిగేది. అసలు మొదటి ప్రశ్న నేను వేసానా? అవును స్వామి, మేము వేయాల్సిన క్వశ్చన్ వచ్చి ఎన్నో తెలుసుకుందామని మేము అనుకున్నాము. అన్ని క్వశ్చన్ వేసేస్తే అన్ని క్వశ్చన్ బ్యాంక్ తో మేము వచ్చాము. మీరు అడుగుదురు స్టార్టింగ్ అంటే మీరు హిట్ టీవీ అన్నారు కదా, వెంటనే నాకు పాయింట్ హిట్ అయ్యి. హిట్ అంటే కేవలం మనం అనుకునే సినిమా సూపర్ హిట్ కాదు కదా. మా గురుగారు ఎప్పుడైనా క్వశ్చన్ మమ్మల్ని అడిగి మేము ఆన్సర్ సరిగా చెప్పలేదు, ఇట్స్ ఓకే బట్ హిట్ ఆన్ ద పాయింట్ అనేవారు. అర్థమైందమ్మా? అలా నాకు వెంటనే నా మనస్సు అలా ఓ పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అంటే రోజు భాగవతం ఉపన్యాసం అయిపోయాక ప్రవచనం తర్వాత ఎనీబడి హ్యావ్ డౌట్స్ అనేవారు. అంటే ఎవరు చేతులు ఎత్తున ఎంతపోయినా మనం చేయించేవారు. ఏదో ప్రశ్న అడిగితే ఆయన సమాధానం చెప్పడం వలన నా సందేహమే కాక ఎవరన్నా అడగలేని వాళ్ళు ఉంటారు కదా, అంతా క్వశ్చన్ అడిగితే బాగుంది కానీ జంక్ ఉంటుంది. వాళ్ళు ఆ క్వశ్చన్ అయిపోయి ఉపన్యాసం అయి బయటకు వచ్చేప్పుడు పది అడిగారు మనసులో అది అని వాళ్ళు ఆనందపడుతారు. సో కాబట్టి మనం ఎప్పుడైనా అంటే చాలా ఆన్సర్ ఇవ్వడం కంటే కూడా నేను ఇప్పుడు కూడా శ్రీ భాష్యం అప్పలాచార్యులు వారి ప్రవచనం వింటూనే రెడీ అయ్యాను. వారు అంటున్నారు రామచంద్రమూర్తికి అని ఇప్పుడు భాషలో చెప్తే అసలు బిల్డప్ లేదండి. ఎవరి అబ్బాయి అండి ఆయన? రాజుగారి అబ్బాయి కదమ్మా. రాజుగారి అబ్బాయి అంటే కొబ్బరి ఉండాలి కదా. వాళ్ళ నాన్నగారు చక్రవర్తి రాముడికి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏ కార్పొరేటర్ ఏ వార్డు మెంబర్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు మీరు వచ్చారు ఇలా కూర్చుంటాడు వస్తాడు కదా వాడు రాని, వాడు వచ్చి పలకరించిన తర్వాత ఎందుకు అంటే రూపమాల పదవికే. కానీ రాముడికి అసలు అటువంటి బ్యాషజమే లేదంట. అందుకని వాల్మీకి ఏమన్నంటే పూర్వభాషీచ రాఘవ తనే వెళ్ళి మాట్లాడతాడట. అలాగే స్మిత పూర్వ అంటే నవ్వుతూ ముందు నవ్వి తర్వాత మాట్లాడతాడంట. సో అందువల్ల మా గురువుగారు చెప్పినటువంటి ఆ విషయం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అమ్మా. మీ ప్రశ్నలు ఇంకొకటి ఏంటంటే స్వామి, హిట్ టీవీ గురించి మా హిట్ టీవీ తరఫున మళ్ళీ మీరు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. మిమ్మల్ని సోడియా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాం స్వామి. వాస్తవంగా మీకు
క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా సార్? చర్చ నాకు అవినీతి పడదు సామీ. అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పడదు. నీ దృశ్య బాగుంది సార్. నేను ప్రాక్టికల్ పర్సన్. ఇప్పుడు మనం ఇక్కడ 1, 2, 3 ఐదుగురు ఉన్నాం ఇక్కడ. చావులు రాని వాళ్ళు, చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయిస్తున్నాను నాకు. ఎవరైనా చేయిస్తారు? ఎందుకు ఎత్తారు? మరి ఎవరన్నా చేయిస్తే పిచ్చోడు గురించి వెంటనే గాని అలా అనిపిస్తుందా లేదా? అవునా అవునా. అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడవిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు. అసలు నేను మాట్లాడుతుంటే వెంటలేదు. ఎందుకు వెంటలేదు? మూర్ఖత్వం ఎక్కింది కాబట్టి. 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేసేస్తాను. దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి. ఎందుకు తల తినేయాలి? వాడు అబద్ధాన్ని నిజం నేను ఒప్పేసుకునేవాడు. ఏమంటారు మీరు? మీకు శాంపుల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళతో చెప్పిస్తారు. వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా. నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను, ఇంప్రాక్టికల్ విషయాన్ని వ్యతిరేకిస్తాను. నిన్న మొన్న ఒక వీడియో, వాడు ఎవరిదో ఇందాకే చూశాను, సారీ మొన్నదే పిల్లలదే ఇందా చూసాను, ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటున్నాడు. ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి? పాస్టర్కి తెలియదు ఏంటి? ఆ వినేవాడు గొర్రె. అయ్యో మనకు తెలియదమ్మా. ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సాగుతాడు. తెలిసపోయిక అదమ్మా అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ పాటి రాజేషు ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు. అతను అడుగుదాం. నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటానంటే, ఏ జీవి అయినా తృప్తి. అదే హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? నన్ను బాగున్నా ప్రైద్దలవాడు. అంటే మీరు విసిరికాలు అలా పెట్టుకుంటాను సార్, నాకు టైం ఎప్పుడు నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్, ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? ఓ మహాలక్ష్మి, ఓకే ఓకే. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? 10 ఇయర్స్. ఓకే. అంటే నిన్న ఇప్పుడు టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వల్ల. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది? మీరు ఏదన్నా ఈ వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా చెప్పండి. బాబాయ్ గారికి ఏమైంది? ఓకే. బాగున్నారు కదా? ఓకే ఓకే ఓకే. నేను మీరు ఉండే హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఓకే. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుడి నెంబర్ పెడతాను సార్, మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత
దాన్ని మనం కేర్ తీసుకోవాలి. అందరు ఎవరు ఎవరు కాదు సార్, ఎందుకు కానివాడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో అక్కడ ఆడియం రాస్తే అవుతే ఏంటి బలివాలి సార్, మూలం ఎక్కడ పోదు సార్, ఎవడ జ్ఞానం అయితే. మన సంపద ఎంత ఎక్కువ తెలుసు, ప్రేమించలేండి సార్ ఆ దరిద్రులు. ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెడతారు, మళ్ళీ చేసేస్తారు చూడండి. గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు చూసారా, మీరు ఇప్పుడు తెలంగాణ గొర్రె అయిపోయింది, గుంటూరు గొర్రె అయిపోయింది, కర్ణాటక గొర్రె, అంతర్రాష్ట్రీయ గొర్రె. తప్పదు
తప్పదు తప్పదు కదేవరమ్మా. ఆనందాన్ని ఇచ్చటికే దాసు, నాశనాన్ని తెచ్చటికే యేసు. ఈ విషయంలో మన ఓర మాసు అంతే కదా కేసు. సార్ సోలమన్ గారు బాగున్నారా? సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్. మీరు హైదరాబాద్ లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? కర్ణాటక సోలమన్. కర్ణాటక ఏ ఊరు సార్ అది? అప్పుడు ఎప్పుడు 19లో వచ్చాను సార్, 19 కోవిడ్ ముందు వస్తాను సార్. సార్ మీకు బల్లారు ఎంత దూరం? బల్లారు ఎంత దూరం? అమ్మో, అయితే యాక్చువల్గా అయితే ఈ నెల ఇది ఈ టైంలో అక్కడ ఉందాం అనుకున్నాం కానీ వాళ్ళు పాపం టైం కుదరదు, నెక్స్ట్ మంత్ ఎప్పుడో అనుకుంటున్నారు ఆ పై నెలలోనో. అచ్చా మీకు దగ్గర కాదు సార్, ఏమో చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు. చాలా వద్దు ఊటి మాట్లాడండి సార్, ఎందుకంటే మరి పొద్దున లేవాలి కదా. ఏం గ్రంథం సార్ మీరు చదివారా సార్? మీరు మొత్తం చదివారా? హెచ్కేల్ 23లో ఏమంటుంది సార్ వివరాలు? హెచ్కేల్ 23లో ఏమంటుంది? పరమగీతం 8:8 ఏమంటుంది? మార్కు 16:16 ఏమంటుంది? నేను చెప్పకూడదు, మీరు మీరు గొర్రె కాబట్టి, మీరు క్రైస్తవులు కాబట్టి మీరు చెప్పాలి. నేను చెప్తే పెద్ద గొప్ప ఉంది సంచి. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఏదో చెప్పండి, నేను వింటాను. నా నోరు మోయించచ్చుగా మీరు, నా నోరు మోయించండి. డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను. December 25 క్రిస్మస్ అని, నేడు వాడు పుట్టాను అని గోడ మీద స్టిక్కర్ అందిస్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్ చూపించండి, మీకు డబ్బు కూడా ఇస్తాం. ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా ఆ బైబిల్ చెప్పిందా December 25 పుట్టాడని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. బదర్ బదర్ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంటే December 25 క్రిస్మస్ చేసేవాడు గొర్రె బుర్రతక్కువాడు అనే కదా మీరు చెప్పేది. కానీ మరి December 25 దేనికి? మీరు మీరు చెప్పండి సోలమన్ గారు, December 25 దేనికి? అప్రాక్సిమేట్ అన్న ఇప్పుడు ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్ సార్ ఒక్క ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అన్న సార్ సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పు సార్. రవి సార్. రవి. అప్రాక్సిమేట్ కరెక్ట్ కన్ఫర్మ్? అంతే. అమ్మ మీ నాన్న పేరు? పట్ మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ చేయలేదు కన్ఫర్మ్ అయ్యా సార్? మీ నాన్న పేరు సార్ సోలమన్? వాళ్ళ నాన్నగారి పేరేంటి సార్? తిమ్మప్ప. ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కాదు సార్, కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ? మీ 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 నాన్న కన్ఫర్మేగా? మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎవరు యేసు వాళ్ళ నాన్న? అంటే ఇప్పుడు మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఏమోజీ, మరి ఈ ఈయనెవరికి ఈమోజీ, ఈ నాన్న పేరు ఏంటి, దేవుడి పేరు సార్? సృష్టికర్త. ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుడిని. రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా. గోవింద. నారాయణ. నారాయణ. మాధవ. మాధవ. కేశవ. కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. సార్ December 25 మీరు నాకు రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్, వేరే పాపకి ఛాన్స్ ఇవ్వాలి సార్. ఒక్కడేనా పాపి? ఏపీలో పాపులు, కర్ణాటకలో పాపులు, ఆంధ్రలో పాపులు, ఏం మనుషులండి? దయ్యం అక్కలా మీలో ఛాన్స్ ఇవ్వా. ఇట్టు సూపర్ ఇట్టు ఉంచండి ఉంచండి వదిలేస్తే ఫట్టు సారీ.
సార్ మీరు డిసెంబర్ 20 కన్ఫర్మ్ అయితే నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఇంకెన్నో ఏ గోధుమాటో మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చారు ఈ విషయం పైనే. ఇప్పుడు మేము చూసిన అంత వరకు అడుగుతున్నాం స్వామి, మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు, కానీ చాలా నిరూపిస్తా. ఇప్పుడు నువ్వు అమ్మా నువ్వు ఒక స్త్రీవి, ఒక మనిషివి, ఓ భారతీయురాలివి, నువ్వు స్త్రీవి కాబట్టి నిన్ను నేను ఇది చదవమని అడగలేదు. అదే నేను చదవకూడదు పరిశుద్ధ బైబిల్ చదువుకి ఏమి అభ్యంతరము? అభ్యంతరం ఏంటో ఆడికి దమ్ముంటే ఏం పేరు నాన్న వెంకట్, నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే. ఇందులో పాయింట్లో పరమగీతం నా వల్ల కాదు, ఇందులో ఏది చెప్తామన్నా భయంగా ఉన్నది. సరే ఏదైనా పోనీ ఒక కొంచెం యాక్సెస్బుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను, మిగిలిన అయితే నా వల్ల నా నీ వల్ల కూడా కాదు, చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు. HKL 4.12 ఎవరు అపములు చేసి వారు చూచుతుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి. అర్థం కాదు నాకు, అర్థం కాలేదు సార్. పాడుతుండు గజల అదే అర్థం ఆ టైప్లో ఎవల ఎవలు అని ఎవలని కింద ఉంటాయి బార్లీ లాంటి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలేదు HKL 4.12 చచ్చి ఇంకా నేను చెప్పలేదు చచ్చి మీరు అలా నమ్మకండి చచ్చిపోవాలి నింది కాదు సరదాగా అన్నాను అమ్మమ్మ సరదా. మనుష్య మలము ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాదు అవి కాచుకునేవాళ్ళం, వాళ్ళకి ఆవులు లేవు అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం ఎడారి మొత్తం అది. ఆడు మనకి నేర్పింది ఏంటి? ఆడి దగ్గర వాటర్ లేదు, వాడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే నేను చాలా ఏళ్ల క్రితం చెప్పాను, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యుమానిటీ, హౌ స్టూపిడిటీ. దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. చాలా మంది హిందువులు కూడా ఒక మాట ఏమని చెప్తారంటే, మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము, పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు. దానిపైన మీరేం చెప్తారు? కష్టం అంటే ఏంటి? మోకాళ్ళ నిద్ర, నడు నిద్ర, హార్ట్ అటాక్, అవే వాళ్ళ దృష్టిలో అవే. టచ్ గడ్డ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేర్ చేస్తాడు, ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో. అసలు హయ్యెస్ట్ ఎవడంటే పుట్టుడు ఉంటాడు ఇక్కడ, వాడి పేరు శ్యామ్ కిషోర్. ఈ పొట్టుడైతే ఏంటి ఆవిడ పేరేమిటి? అన్నమ్మ. 40 ఏళ్ళ నుంచి ఆవిడ చెవుడు వినపట్టలేదు. ఆ వెనకాల బ్లాక్ చిన్న అమ్మాయి వాడి వారి చెవుడి మీద చెవులు చేతులు పెట్టు. ఇది వీడియో కాల్. చెవులు చేతులు పెట్టావా? ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అచారమ అచారమ అని అది చెప్పేస్తాడు. ఇప్పుడు చేతి తీసే వినపడుతున్నా, వాడు ఆ ఇళ్ళ తిరిగేస్తాడంటే ఆవిడ కనపడిపోయిందని ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడకి 40 ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట. మరి ఏంటి హాస్పిటల్ ఎందుకు? నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో 10,000 జీతం, 5,000 జీతం అంటున్నారు. గొడ్డికి 50,000 ఇవ్వండి, ఎంత 50,000 ఇవ్వండి. ఇంకా అసలు MBBS చదివితే కోర్సు కార్మికులే, ఎందుకే MBBS ఎందుకు? ఇంకా గడ్డకి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్ట్ నెట్టేద్దాం, టార్చ్ గడ్డ పగిలిపోతుంటుంది. ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొడుగున్నాడు. ఏమైంది మీకు? మాది తూర్పు గోదావరి సార్, నేను రెండు మేళ నుంచి కింద పడిపోయాను సార్. పడిపోగానే పక్కనే ముగ్గురు ఫట్ మని ఎగిరిపోయాను. ఎలా ఎగిరిపోయాను? ఫట్ మని ఎగిరిపోయాను.
అలా అనగానే అరేహా అని వస్తుంది అన్నమాట. వచ్చాక ఆ మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు నాకు పరిగెత్త అనిపిస్తుంది, పరిగెత్త అనిపిస్తుంది, పరిగెత్త అనిపిస్తుంది, పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని అడుగు. ఆయన పరిగెత్తి చెప్పాడు, ఇది రెండు అంతస్తులు మేడం నుంచి పడిపోయాడు. అది నరువు పట్టమని ఎముకలు ఎముకలే రాసి నిజమని నిరూపించండి. బాటిల్ వాటర్ ఆడి మీద పడతలేదు, బాటిల్లో పడతా. ఎంత ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ లేదు నీకు, ఏంటి హాస్పిటల్ లేదు. ఇంకో జోక్ చెప్తాను, మీ పెద్ద జోక్, క్రైస్తవం అంటే బోకు, అందులో ఉండేది తుప్పట్టిన మేకు, అది తినేది పాయసమైన కేకు. అందుకే ఆమె చెప్తాను నేను మా దగ్గర రాకు. ఇప్పుడు వాడితో ప్రదేశాలు ఉందా అంటాడు ఈ ప్రవీణ్ గారు. చెరుకు తోటలో చేటడు బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి అని పరిగెత్తాడు ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద. ఈ ర్యాంప్ గడు ఇక్కడ జోక్ ఏంటంటే, అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా. ఇలా ఎవరినంటే ఆయన స్టేజ్ మీద ఆర్టిస్టులు అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా. పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు? ఇప్పుడు మనం ప్రధాన అర్చకులు అంటామా, పెద్ద గుళ్ళో పూజారి. అలాగే పాపులకే పాప ఎవరు? పోపు. పోపు అనేది అలా పోపు అమ్మా, జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా. అంటే ఈ పాపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో, దాన్ని ఏమంటారు ఇజ్రాయెల్, దాని పేరు ఏంటి బెత్లెహేమా, హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు. పాప ఆయనకు వీల్ చైర్లో ఉంటాడు. ప్రవీణ్ కూడా అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా, ఈ కలరాయిలు కొంచెం పంపించచ్చు కదా సతీష్, పెద్ద ఆయన్ని చెరుపు తోటలో చాటర్జీ ఆడించచ్చు కదా. ఇక్కడ ఈ డ్రామాలు చేసాను నేను, హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్. మనకి పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా, ఈడేమో కలజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడా? ఏమన్నాను ఓసారి వన్స్ మోర్ చెప్పండి, కలజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడు. ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు, మోకాళ్ళు బాగు చేసేస్తాడు. మరి చెప్పండి, నేను ఎప్పుడో చెప్పండి, ఇంకేమీ చెప్పండి, చెప్పండి. నేను గౌరవంగా మెత్తగా ఏదో రాముల వారి గురించి చెప్దాం అనుకున్నా, మీరు చెడగొట్టారు. చెప్పండి, నేను ఏదో ప్రశాంతంగా వెళ్ళి జపం చేసుకున్నాం రాముల వారి గురించి కాదు. చెప్పు నా తప్పేమో, నా తప్పేమో అది. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకో కొత్త కూడా ఏ షోపు ఫోన్ చేశాడు, మూడు సార్లు చేశాడు. చేద్దాం పాప కొత్త ఛాన్స్ అవ్వలే. పోలే ఎడిటింగ్ చేస్తారులే, ఏం పర్లేదు. సరే బాడీ అన్నాక ముక్కున్నదా, ముక్కు అన్నాక తుడుచుకోరా, ఏంటండి పదే ఆ యశోక్ గారు ప్రై ఎప్పుడు అరేహా. అందుకని నాకు మంట ఎందుకంటే వీళ్ళు పచ్చబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పు, నువ్వు సత్తావు. అందుకని మా దేవుణ్ణి నమ్ముకుంటే లేచను నడిచను. ఏందిరే అడవచ్చు కలజోలు లేకపోతే బొగడ బైబిల్ చదవలేదు, అంత పవర్ ఉంటే రెండు సొక్కలు వేసుకో కలవరాయలు. అందుకే నేను పాట రాశాను 10-12 ఏళ్ళ క్రితమే, వాయి దిశ కలవరి కలవరి కలవరిది. కాదు అది అది కదా, దానికి నేను మార్చాం వైదిశ కలవరి ఆయుడు స్పాయిలు చేయుటకే. అదేనా అక్కడేమో టెంపుల్ అంటూ లైఫ్ మొత్తం పింపుల్ లాగా కదా. ఈ ఇల్లు ఎవరిని మింగడానికమ్మా జనాల్ని, ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఏం చేసి ఏం చేయాలి చెప్పండి. ఏముంది ఇక్కడ లేని జన్మ ఉందే వెళ్ళిపోతాం. ఏ చూసావు ఇది పేపర్ ఇచ్చాను, ఓసారి నీకు దమ్ము ఉంటే ఏం చదువుతావు చదువు చూస్తాం. మగోడు చదవలేడు, నువ్వు ఒకసారి దేవు ఒకసారి నీ కథతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు, నీకు దండం పెడతా. నమస్కారం అండి. నమస్తే సార్, ఎవరండి? నమస్కారం అండి, ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రబండపాలెం. మన ప్రకాశం జిల్లా.
ఇందులో వైశాలి అని పడించారు ఎవరు? జైషా. ఓకే, అచ్చా మీ పేరు జైషానా? ఏం పేరు మీరు? పేరు అక్క సార్. మీ పేరు ఏం రాసుకోమంటారు? అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? చెప్పండి సార్. ఓకే చెప్పండి సార్. నేను చెప్పలేదు సార్. ఏసీ చెప్పాడు సార్. నేను అనేది సార్ 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 అసలు ఏసీ చెప్పాడు సార్. ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్. నా సొంతం కాదు సార్. మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. నేను కూడా బుక్ రాస్తా. అది ప్రమాణమా? బైబిల్ పనికిమాలని అంటాను సార్ నేను పబ్లిక్ లో సార్. సార్ ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు మీకు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు. ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందంగా మీకు వెనకాల టీషర్ట్ మీద ప్రభాసం రాస్తే ఆయన పొడుగు అవ్వడం. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? చెప్పండి సార్. వింటున్నాను సార్. తాగుతుంది సార్. 44 మంది ఎవరికి ఏంది ఎప్పుడు మూడు వచ్చే రాసేరు. చెప్పండి సార్. కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ 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 వాల్మీ సార్ సార్ మీ మాట నేను విన్నాను. మీ ఇప్పుడు ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాఘవన్ వాళ్ళ చెప్తాడు. చెప్పగలరు కదా? మీరు చెప్పగలరు కదా? ఇంకా దళితం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్? ఇంక అక్కర్లేదుగా, ఈ సామాన్ పడక్కర్లేదు. ఇంకెందుకు డిస్కషన్? ఎంతకెత్తావు ఎంతకెత్తావు, అడగక్కర్లేదుగా. మీ సామాన్లు మాకు అక్కర్లేదు, పెట్టేయండి సార్. ఏదో సామాన్లు అయిపోయా అతనికి అతనికి బాలయేసు సార్. బ్యాగ్ ఎవరో ఫోన్ చేశారు.